ఇలా నేరుగా ఇండివిజువల్స్, ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించిన ఒక సోదరి మన మహిళ, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ్ అమ్మా, నేను మీ గురించి మాట్లాడు, నేను నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను సోషల్ మీడియా, దిస్ ఇస్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. కూర్చోండి. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద కూర్చోండి. నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నారు అని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా? ఇలా వాళ్ళకి సంబంధించి అక్కాండంగానే అవమానపడి ఏం జరిగింది? దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఎజెండా నిన్నటికి అయిపోయింది. నేను దాని గురించి మాట్లాడలే ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేమడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇయాల నిన్న ఆడికే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వర్ణరు, చాలా భావస్వేచ్ఛ ఉండాలి. భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమరి దృష్టి తీసుకొస్తా ఉన్నా. దయచేసి మొన్న కూడా కొడిన మళ్ళీ కూడా కొడుతున్నా, అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. కేటీఆర్ గారు. స్పీకర్ సార్, ఈ బిల్ ఏదైతే ఉందో నేను దాని మీదే నేను స్పష్టంగా చెప్పింది, మా పార్టీ తరఫున ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును సమర్థిస్తున్నాము, స్వాగతిస్తున్నాము అని చెప్పాను. దాంతోపాటు మరి గౌరవ మంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, వారికి ఎందుకు ఆవేశం వచ్చిందో నాకు తెలియదు, కానీ అధ్యక్ష వారికి నేను కాదు, ప్రభాకర్ గారు నేను దయచేసి నేను మిమ్మల్ని అనట్లేదు, మీ గురించి ఏమి వేరే విమర్శ కూడా చేయట్లేదు. ఈ బిల్లు విషయంలో నేను చెప్పింది ఏంటంటే, ఈ మధ్యన కొన్ని చట్టాలు ఎట్లాంటివి వస్తున్నాయంటే ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కూడా హరించే విధంగా వస్తున్నాయి. తెలంగాణలో మీరు చెప్పారు గతంలో కొంత ఇలాంటి కార్యక్రమాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, మేము వచ్చిన తర్వాత దాన్ని మారుస్తామని చెప్పారు. కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం తీసుకొస్తున్న చట్టాల వల్ల, కొన్ని చట్టాల వల్ల పోలీస్ రాజ్యం అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి మేము కొన్ని సవరణలు చేస్తామని చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడిగేది ఏమంటే, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఈ సభలో కూర్చున్న వాళ్ళలో కూడా చాలామంది గతంలో వామపక్ష ఉద్యమాల్లోంచి, లెఫ్ట్ ఉద్యమాల్లోంచి, పౌర హక్కుల సంఘాల, ప్రజా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా మీరు దయచేసి ఈ రకమైన బిల్లులు తెచ్చేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి తెమ్మండి అని చెప్పాను తప్ప, వారు ఇంకొక మాట అన్నారు, అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏమి జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు, నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే, ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా, ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష. మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష, ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష. మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి, ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికి చెప్పండి, మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా. చెప్పినట్టయితే, ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బద్దులమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు సమర్థిస్తున్నాం అధ్యక్ష. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు.